ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు ఉపయోగపడేందుకు ఏర్పాట్లు చేస్తున్న డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ట్రస్ట్ లో తాను భాగస్థుడు కావడం తనికి ఎంతో సంతోషంగా ఉందని న్యూట్రిషన్ ఫుడ్ కోచ్ ఐసిహెచ్ రావు పేర్కొన్నారు. కాకినాడ అయోధ్య నగర్ ఐసిహెచ్ రావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఐసిహెచ్ రావు కుమార్తె సుస్మిత జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ భవన నిర్మాణం నిమిత్తం 3 లక్షల రూపాయల చెక్కును ఐసిహెచ్ రావు లక్ష్మీ దంపతులు వారి కుమార్తె సుస్మిత చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ ఐసిహెచ్ రావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ చిట్నీడి శ్రీనివాస్, మట్టపల్లి సురేష్ కుమార్, ట్రెజరర్ ఏఏఆర్ మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ చెక్కా శ్రీనివాస్, పైడ సోమేశ్వరరావు, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామంది పేదవాళ్ళు సంపాదించిన సంపాదన మెడికల్కి లేదా టెస్ట్లకే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్న తరుణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ఖర్చుతో అనేక టెస్టులు చేయించాలని, చాలామందికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో వీరు చేస్తున్నటువంటి ఒక మంచి ఆశయం చాలా మమ్మల్ని స్పందించింది. ఆ ఉద్దేశంతో మా వంతు సహకారంగా బాదం బాలకృష్ణ గారు, సురేష్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, అనేక మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మా కుటుంబం ద్వారా చిన్న సాయం చేయడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవాదేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మా కమ్యూనిటీ హెల్త్ కమ్యూనిటీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వారి అమ్మాయి సుస్మిత పుట్టిన సందర్భంగా మేము పెట్టబోయే క్లినికల్ ల్యాబ్కి 3 లక్షల రూపాయలు వెళ్ళాలని ప్రకటించి మాకు అందజేయడం జరిగింది. ఇది గత 4 నెలలుగా నిర్మాణం కొనసాగుతున్నది. ఫిబ్రవరి 4 దీన్ని ఇనాగరేట్ చేస్తాము. అనేక వైద్య సేవలతో పాటు అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే 50 రూపాయలు కన్సల్టేషన్తో 4 డాక్టర్లు కూడా 2 అవర్స్ చొప్పున ప్రతిరోజు సాయంత్రం ఉంటారు. మరి ఈ సేవలు వినియోగించుకుంటూ అలాగే చాలా తక్కువ రేట్లో ఈ యొక్క క్లినికల్ ల్యాబొరేటరీ టెస్ట్ ఏవైతేనో అని చేయడానికి సంకల్పించిన సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ అనుకోండి, అందరూ లాభాపేక్ష లేని సంస్థ, ఇటువంటి సంస్థకి ఇది ముందరకు వచ్చి 3 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించుకోవడం చాలా ఆనందంగా చేస్తున్నది. పేద మధ్యతరగతి ప్రజలకు చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఈ ల్యాబ్ పెట్టబోతున్నాము. మరి దీని అందరూ ప్రజలందరూ సహకరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఎవరైనా రావచ్చు టెస్టులు చేయడానికి, టెస్టులు చేయించుకోవడానికి, బట్ మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాబ్ నిర్మించడం జరుగుతున్నది. మరి ఈరోజు వారి కుటుంబానికి ప్రత్యేకంగా, రావు గారి కుటుంబానికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటే